నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మేము ఏదైతే కోరుకుంటున్నామో అది ఆ దిశగా పార్టీలన్నీ కూడా రావడం జరుగుతుంది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటున్నానంటే మూర్తి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే పరిస్థితిలో మేము ఉన్నాం అదేవిధంగా అపోజిషన్ పార్టీలు అన్నీ ఉన్నాయి సో అపోజిషన్ పార్టీలు కూడా మేము ముందే చెప్తున్నాం అన్నీ కలిసి వస్తాయని చెప్తున్నాం కలిసి రావాలని కోరుకున్నాం కలిసి వస్తే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఆశతో మేము ఒక 10 అడుగులు తగ్గన్నా కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాం ఇందులో కీలకమైన ఒక దశ ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం మాట్లాడటం రేపు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్ళి మాట్లాడి క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా పాజిటివ్గానే ఉంది అంతా కూడా పాజిటివ్గా ఉంది సో డెఫినెట్గా మళ్ళా 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందండి కాకపోతే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏంటంటే 19-24 మేము తిన్న దెబ్బలు మేము తిన్న పరిస్థితులు ఇవన్నిటిలో కూడా మేము అనుభవించినవి మేము అక్రాస్ మేము వచ్చింది ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద మనం 14-19 కన్నా 24-29 అనేది చాలా కీలకం అవ్వబోతుంది మూర్తి గారు సో మేమైతే 100% తెలుగుదేశం జనసేన ఆల్రెడీ డిస్కషన్లో మ్యాక్సిమం చేశారు ఎవరి సీట్లు ఏంటి అనేది కూడా చాలా వరకు క్లారిటీ ఉంది ఇప్పుడు రేపు బీజేపీ కూడా వస్తుంది కానీ ఆశిస్తున్నాం ఆశాభావంతో సో వాళ్ళ సీట్లు కూడా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి అందరం కలిసి ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామండి కొద్దిగా అంటే విజయ్ కుమార్ గారు మీరు నిజంగానే కేంద్రంలో వచ్చేది బీజేపీ అయితే వాళ్ళ మద్దతు లేకుండా ఏం చేయలేమనే పరిస్థితి ఉంటే ఇప్పుడు వాళ్ళతో దూరం గుండి మీరు నష్టపోయారు కాబట్టి దగ్గర గుండి రాష్ట్రానికి ఏమైనా చేయించగలిగితే ఇప్పుడు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా బీజేపీతో పొత్తులో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో దీక్ష చేశారు సో అలాంటి ప్రజలు ఉండి తీరాలి అదేవిధంగా ఇప్పుడు రామ్ చెప్తున్నాడు 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ అయిపోతుంది రైల్వే మంత్రి నిజమే కానీ ఆ రైల్వే జోన్ ఏర్పాటులో కూడా జరిగిన అన్యాయం మీకు తెలుసు వైజాగ్ డివిజన్ లేనిదే వైజాగ్లో రైల్వే జోను కేకే లైన్ లేనిదే రైల్వే జోను సో ఈ నష్టాలు కూడా జరిగాయి ల్యాండ్ కట్టడం తర్వాత పక్కన పెట్టండి ఇప్పుడు రామ్ చెప్పాడు ఆ కత్తిపూడి హైవే సార్ అని అది 216 జాతీయ రహదారి 3 చోట్ల ఇంకా బ్రిడ్జిలు కట్టలా 2 చోట్ల బ్రిడ్జిలు కూల్చేశారు రామ్ కాకినాడ గురించి నేను మాట్లాడచ్చు కదా నీకు తెలుసు కదా క్లారిటీ ఉంది ఓకే నేను ఏమన్నానంటే రోడ్లు వాటర్ పక్కన పెట్టండి దేశంలో అందరికి ఇచ్చినట్టు ఇచ్చారు కానీ విభజించిన ఆంధ్రప్రదేశ్కి 13,000 కోట్ల రూపాయల ఆర్థిక ఆదాయం కోల్పోయిన హైదరాబాద్ను కోల్పోయినందుకు కాంపెన్సేషన్గా ఇచ్చిన పోలవరం కాంపెన్సేషన్గా ఇచ్చిన ప్రత్యేక హోదా ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఏ స్థాయిలో పెరిగిపోయింది 8,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి ఎంత అభివృద్ధి చెందింది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి 13,000 కోట్లు 16,000 కోట్లు కాదు హైదరాబాద్ నుంచి ఆదాయం ఇంకా ఎక్కువ ఉంది మరి ఈ 10 ఏళ్లలో అక్కడ ప్రత్యేక హోదా పోలవరం వల్ల ఈ 10 ఏళ్ళలో ఎన్ని వచ్చేసినాయి పూర్తే కాలే అంటే మీరు హైదరాబాద్ను కోల్పోయినందుకు కాంపెన్సేషన్గా ఇస్తానన్న పోలవరం ప్రత్యేక హోదా ఈ 10 ఏళ్ళలో ఇవ్వకపోవడం వల్ల 2014కే నష్టపోయిందన్నారు కదా హైదరాబాద్ను కోల్పోయినందుకు ఇస్తున్నా అన్నారు కదా 2024 కంటే ఇంకో 10 ఏళ్ళు ముందు కోల్పోయాం ఇంకో 10 ఏళ్ళు కోల్పోయాం ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చెందుతూనే ఉంది ఆ నష్టం గురించి అడిగితే రోడ్లు దీపాలు నీళ్లు రేషన్ బియ్యం జాతీయ స్థాయిలో ఇచ్చి చెప్పకుండా మిగిలిన చెప్పండి మీ 3 పార్టీలను ప్రజలు ఆశీర్వదిస్తారు